కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ దీన్ని సన్న సన్నగా పీసెస్ గా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి అప్పుడు చికెన్ అనేది మనకి కర్రీ అనేది చాలా టేస్టీ వస్తుంది ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టుకున్నాను దీంట్లో 1 టేబుల్ స్పూన్ salt అలాగే 1 టేబుల్ స్పూన్ కారం అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ పెరుగు దీన్ని కర్రీ మొత్తం చికెన్ పీసెస్ గా మొత్తం కలిసేలా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకోవాలి అలాగే దీంట్లో చివరిగా కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోవాలి నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని బాగా మొత్తం పీసెస్ కి కలిసేలా మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీని కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాం ఒక బౌల్ పెట్టేసుకొని స్టవ్ మీద ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకొని కర్రీ అనేది అంత టేస్టీ వస్తుంది సో దీన్ని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం పీసెస్ అన్నిటిని బాగా ఉడకబెట్టేసుకోవాలి ఇది ఉడికే లోపల మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందాం ఇంకో ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద 2 టేబుల్ స్పూన్ల దాకా బటర్ వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్ల దాకా బటర్ వేసుకొని దీంట్లోనే బిర్యానీ దినుసులన్నీ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చెక్క లవంగ అలాగే యాలకులు అన్ని వేసుకొని కట్ చేసుకుందాం అలాగే ఫైనగా కట్ చేసుకుందాం ఆనియన్స్ ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లోనే 1 మీడియం సైజ్ టమాటా వేసుకుందాం చిన్నగా కట్ చేసుకున్న టమాటా వేసుకుందాం ఇప్పుడు ఈ టమాటా ఆనియన్ అంతా బాగా మెత్తగా అయ్యేంత వరకు కాస్త ఉడికించుకోవాలి దీన్ని కాసేపు ఉడికించేసుకుందాం ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మనకి టమోటా అనేది మెత్తగా బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు వేసుకుని బాగా కలిపేసుకుని ఒక్క నిమిషం పాటు బాగా కలిపేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్ దీన్ని సర్వ్ చేసుకొని ఒక ప్లేట్ లో చల్లారాక మిక్సీ గ్రైండ్ లో మనం మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ ఇంకో స్టవ్ మీద మనకి చికెన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది చూసారు కదా ఇలా ఫ్రై అవ్వాలి అంతా మనకి ఇలా ఫ్రై అయితేనే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది సో చికెన్ కూడా రెడీ అయిపోయింది కదా ఇది పక్కన పెట్టేసుకుందాం ఇంకో ప్లేట్ లో దాన్ని మిక్సీ జార్ లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం పేస్ట్ ని ఓకేనా ఫ్రెండ్స్ చూసారు
చేశారు కదా ఫ్రెండ్స్ ఇలా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి గ్రైండ్ చేసుకొని pan పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల దాకా బటర్ వేసుకోవాలి pan పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాం కదా దీంట్లోనే धनिया पड़ी वे अला टू टेबल स्पून दाका कारम वेवाली स्पाइसी वन टेबल स्पून मैं इंदा पेस्ट कदा दी ऐड फाइन पेस्ट अला दी 200 ml दाका पाउडर वेक वाटर वेसको बलपेवाली चूसर कदा इन दींट मैं चिकेन पीसेस దీంట్లో తగినంత salt వేసేసుకుందాం ఫ్రెండ్స్ టేస్ట్ తగినంత వేసుకోండి కావాలంటే టేస్ట్ చూసుకొని తర్వాతైనా యాడ్ చేసుకోవచ్చు salt నేను కాసేపు మూత పెట్టేసుకొని కాసేపు ఒక 2 నిమిషస్ దాకా బాగా దగ్గర అయ్యేంత వరకు ఉడకనిచ్చుకుందాం दर पड़े कदा अंत क्री अंत चूड़ने दीं को फ्रेश क्रीम ऐडक नैन मेरे फ्रेश क्रीम क्रीम कावाले बैठ नीचे अवसर लेकिन फ्रेंड्स मन की पाल पुंगेट पैन वस्तु कदा मीड दाँ टू टाइम्स ग्रैंड चुस्के मन की फ्रेश क्रीम अने रेडी अभी ऐडकटे सरपतनी దీంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలిపేసుకుంటే మనకి బటర్ చికెన్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఎంతో టేస్టీగా ఉండే బటర్ చికెన్ రెడీ అయిపోయింది దీని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి బటర్ చికెన్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో మనకి దొరికే బటర్ చికెన్ మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ లో ट्राई चेयंडी चाला टेस्टी गा उंटुंदी।